రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్వకర్మ వీధిలో విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర కార్యదర్శి తుమ్మనపల్లి రామస్వామి, జిల్లా నాయకులు రాఘవాచారి, రాధాకిషన్, విజయ్, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ మొదటి సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఛానల్ అభివృద్ధి చెందాలని, మన ఛానల్ ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవాలని కోరారు. అలాగే సెప్టెంబర్ 17 జరిగే విశ్వకర్మ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఆ రోజు సెలవుదినం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణూర్ రమేష్, విశ్వబ్రాహ్మణ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా వారు మన ఆరాధ్య దైవంగా పూజింపబడతాడని నేను ఆశిస్తూ మరొక మనవి చేసుకునేది ఏమిటంటే, ఇప్పుడు వచ్చే ఈ సెప్టెంబర్ 17 ఈనాడు ఈ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా మనకుండబడే కష్టాలను, మనకుండబడే నష్టాలను మనమందరం దీని ద్వారానే తెలుపుకుందాం. మనమందరం ఐక్యంగా ఒక్క తాటిపై నిలుద్దాం. మనము మన కష్టాలను, నష్టాలను, మన కన్నీళ్ళను మనమే గుక్కుపోకుండా ఈ ఛానల్ ద్వారా మనం అందరికీ తెలియజేసుకుందాం. ప్రభుత్వానికి, ప్రజలకు, మన వారమందరం ఒకటి అవ్వటానికి కూడా ఈ ఛానల్ ద్వారా మనం ఈనాడైతే ఈ వార్షికోత్సవం జరుగుతుందో వారి శుభం జరగాలని, ఇక ముందు అభివృద్ధి చెందాలని ఈ విశ్వకర్మ టీవీ ఛానల్ న్యూస్ను మనం వాటికి సహాయ సహకారాలు అందిస్తామని నేను ఆశిస్తూ, అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈ 17 సెప్టెంబర్ మనకు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, ఈ విశ్వకర్మ భగవాను మన ఆరాధ్య దైవంగా మనం పూజింపబడుతున్నాం, మనం పూజిస్తున్నాం. కాబట్టి వారి విశ్వకర్మ జయంతిని మనం తప్పకుండా విశ్వకర్మ జయంతికి ఈ ప్రభుత్వము, ఏది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మనకు సెలవు ప్రకటించాలని, మనకు కావలసినటువంటి నిధులను కూడా సమకూర్చాలని నేను ఈ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మనం ఈ విశ్వకర్మ భగవానుని ఆరాధ్య దైవముకు మనం తప్పకుండా ప్రభుత్వం ద్వారా మనకు ఈ ఏదైతే సెలవు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఎవరు మాట్లాడారు? విశ్వకర్మ ఛానల్ 8వ తేదీ మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు జరుపుకోవడం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాం. అదేవిధంగా సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినం ప్రకటించింది, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు దినం ప్రకటించి విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించాలని కోరుతూ, అదేవిధంగా మన విశ్వబ్రాహ్మణుల సమస్యలు కూడా పరిష్కరించాలని ఈ ఛానల్ ద్వారా కోరుతూ ఛానల్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ విశ్వకర్మ జయంతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు దినం ప్రకటించాలి, విశ్వకర్మలకు చేతునివ్వాలని కోరుతున్నాం. కర్మ ఛానల్ రావడం మనకు ఎంతో ఆనందకరం. దీన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం అందరం ఒకతాటిపై నడిచి ఈ ఛానల్కు మన కష్ట నష్టాలను తెలుపుతూ ముందుండాలని కోరుతున్నాం.